నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను శివశంకర్ ముందుగా ముఖ్యాంశాలు దేశంలో అపారంగా ఉన్న వనరులను వినియోగించుకోవడానికి భారీగా పెట్టుబడులు పెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు కోవిడ్ సంక్షోభంలో కూడా ఆర్థిక ప్రగతికి బాటలు వేశామని గ్లోబల్ సమ్మిట్ లో ప్రధాని వ్యాఖ్య कोरोना वायरस नियंत्रण में गणनीयमैन विजय साधिंचामनी केंद्र मंत्री हर्षवर्धन वेल्लडी देशंलो कम्युनिटी ट्रांस्मिशन लेदनी स्पष्टीकरण रिकवरी रेटु 62% दाटिंदन्न केंद्र आरोग्य शाख अयिनप्पटिकी मास्कुलु भौतिक दूरं पाटिंचडं तप्पनिसरनी सूचन कोरोना नेपथ्यंलो इंटर सप्लिमेंटरी परीक्षलु रद्दु డిగ్రీ పీజీ ఫైనల్ పరీక్షల నిర్వహణపై త్వరలోనే ప్రకటిస్తామని హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా మామిడిపల్లిలో మెగా డైరీ ఫామ్ ఏర్పాటు త్వరలోనే శంకుస్థాపన జరుగుతుందన్న మంత్రి తలసాని ఇక వివరాలు లక్ష్య సాధన సంస్కరణ పరివర్తన దిశగా భారత్ పయనిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు ప్రస్తుత సంక్షోభంలో కొత్త ఆర్థిక అవకాశాలు అందిపుచ్చుకోవడానికి భారత్ సంసిద్ధంగా ఉందని పేర్కొన్నారు సమ్మిళిత అభివృద్ధికి మానవీయ కోణంతో ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తోందని మోదీ తెలిపారు భారత్లో పెట్టుబడులు పెట్టి ఆర్థిక పురోగతిలో భాగస్వామ్యం కావాలని ప్రధాని పిలుపునిచ్చారు ఇండియా గ్లోబల్ వీక్ 2020 సదస్సును ప్రధాని ప్రారంభించారు మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో బీది రివైవల్ అండ్ ఏ బెటర్ న్యూ వరల్డ్ అనే అంశంపై విస్తృతంగా చర్చిస్తారు 30 దేశాలకు చెందిన 5000 మంది ప్రతినిధులను ఉద్దేశించి 250 మంది నిపుణులు ఈ వర్చువల్ సదస్సులో ప్రసంగిస్తారు పరిశ్రమ వర్గాలకు చెందిన నిపుణులు వాణిజ్య పారిశ్రామికవేత్తలు ఈ వర్చువల్ సదస్సులో పాల్గొంటున్నారు ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ భారత్లో సహజ వనరులు సమృద్ధిగా ఉన్నాయన్నారు వివిధ రంగాల్లో నిపుణులు దేశ అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు దేశంలో మేధో సంపత్తికి కొరత లేదని చెప్పారు కోవిడ్ 19 సంక్షోభం నుంచి త్వరగానే కోలుకొని మళ్ళీ ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించడానికి కృషి ప్రారంభమైందని తెలిపారు ఆన్ ద సెంటర్ కోర్ట్ అండ్ ఎంజాయ్ విమల్డన్ ఫ్రెండ్స్ ఇన్ దిస్ టైమ్స్ ఇట్ ఇస్ నేచురల్ టు టాక్ అబౌట్ రివైవల్ ఇట్ ఇస్ ఈక్వల్లీ నేచురల్ టు లింక్ గ్లోబల్ రివైవల్ అండ్ ఇండియా దేర్ ఇస్ ఫేత్ that the story of global revival will have India playing a leading role. I see this closely linked with two factors. The first is Indian talent. World over, you have seen the contribution of India's talent force. This includes Indian professionals, doctors, nurses, bankers, lawyers, scientists, professors, our hard-working laborers. Who can forget the Indian tech industry and tech professionals? They have been showing the way for decades. India is a powerhouse of a talent that is eager to contribute and ever ready to learn. There is two-way synergy that is greatly beneficial. Friends, the second factor is India's ability to reform and rejuvenate. Indians are natural reformers. History has shown that India has overcome every challenge, be it social or economical.
దేశంలో కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై తాజా పరిస్థితిని సమీక్షించింది. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో నమోదవుతున్న కేసుల్లో 90% కేసులు కేవలం 49 జిల్లాలకే పరిమితమయ్యాయని గుర్తించారు. ఈ 8 రాష్ట్రాల్లో కూడా మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో తీసుకుంటున్న చర్యలపై మంత్రివర్గ ఉపసంఘం చర్చించింది. ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. హర్ తరీకే సే సారే దేశ్ కో హెల్ప్ కర్ రహీ హై. హమారీ 15 సే జ్యాదా టీమ్స్ సారే దేశ్ మే బడీ హై పవర్డ్ లగాతార్ జాతీ హై, జా చుకీ హై ఔర్ ఇస్కే ఇలావా భీ కంటిన్యూస్లీ స్టేట్స్ కే సాథ్ లగాతార్ హమ్ లోగ్ టచ్ మే హై. कैबिनेट सेक्रेटरी से लेकर और हेल्थ मिनिस्ट्री तक हर स्तर पर सारे देश के साथ कोऑर्डिनेशन है और एक एक डिस्ट्रिक्ट लेवल पर भी चीजों को बारीकी से मॉनिटर किया जा रहा है. దేశంలో కోవిడ్-19 నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచడానికి చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర హోంశాఖ కార్యదర్శి పుణ్యసలీల శ్రీవాస్తవ తెలిపారు. కోవిడ్ వైరస్ నియంత్రణకు ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించాలని సూచించారు. కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు స్వీయ రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఢిల్లీలో కోవిడ్ వైరస్ కట్టడికి ఆ రాష్ట్ర శాఖ అధికారులతో సమన్వయం చేస్తున్నట్టు తెలిపారు. కంటైన్మెంట్ జోన్లలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ఎప్పటికప్పుడు రాష్ట్రాలకు తగిన సూచనలు ఇస్తూ పరిస్థితిని సమీక్షిస్తున్నట్టు చెప్పారు. నమస్కార్. जैसे आपको पता है अनलॉक 2 के जो नए दिशा निर्देश हैं वो 1 जुलाई 2020 से लागू हो चुके हैं. इन नए दिशा निर्देशों के तहत कंटेनमेंट जोन के बाहर चरणबद्ध तरीके से और अधिक गतिविधियों को शुरू करने की प्रक्रिया को आगे बढ़ाया गया है, परंतु 31 जुलाई 2020 तक कंटेनमेंट जोन में लॉकडाउन का सख्ती से पालन होगा. अब लगभग सभी आर्थिक गतिविधियों को अनुमति प्रदान की गई है, इसलिए राष्ट्रीय दिशा निर्देशों का अनुपालन बहुत ही आवश्यक हो गया है, जैसे कि मास्क पहनना, सोशल डिस्टेंसिंग का पालन करना, सार्वजनिक स्थानों पर थूकने, शराब या तंबाकू के सेवन की मनाही इत्यादि. गृह मंत्रालय लगातार दिशा निर्देशों के अनुपालन को की नियमित रूप से निगरानी रख रही है. जहां कोई भी समस्या आती है या दिशा निर्देशों के उल्लंघन के बारे में रिपोर्ट मिलती है, उसे तुरंत ही संबंधित राज्य के साथ साझा किया जाता है और आवश्यकता पड़ने पर गृह मंत्रालय द्वारा उचित कार्रवाई करने के लिए राज्यों को परामर्श या निर्देश भी दिए जाते हैं. కేంద్ర ఆరోగ్య శాఖ అధికారి మాట్లాడుతూ 130 కోట్ల జనాభా గల దేశంలో కోవిడ్ వైరస్ను నియంత్రించడంలో గణనీయమైన విజయం సాధించామని చెప్పారు. 10 లక్షల మంది జనాభాకు మన దేశంలో 538 మందికి కరోనా వైరస్ సోకుతోందని చెప్పారు. అనేక దేశాల్లో మనకన్నా 16-17 రెట్లు అధికంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయన్నారు. అదేవిధంగా 10 లక్షల మంది జనాభాకు మన దేశంలో 15 మంది కోవిడ్ బాధితులు మృత్యువాత పడుతున్నారని చెప్పారు. ఇతర దేశాల్లో మనకన్నా 40 రెట్లు అధికంగా మరణాలు నమోదవుతున్నాయన్నారు. या कुल मृत्यु के आंकड़े हों, ये नहीं भूलना चाहिए कि वी आर द सेकेंड मोस्ट पॉपुलस कंट्री ऑफ द वर्ल्ड. और ये स्लाइड ये दिखाती है कि इतनी बड़ी आबादी होने के बाद भी हमने कोविड के मैनेजमेंट में अभी तक संतोषप्रद कार्य किया है. सो व्हाट वी आर ट्राइंग टू टेल यू हियर इज दैट इन स्पाइट ऑफ अ पॉपुलेशन ऑफ రాష్ట్రంలో డిగ్రీ పీజీ పరీక్షల తేదీలను 2-3 వారాల తర్వాత ఖరారు చేస్తామని ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. డిగ్రీ పీజీ పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వాజ్యంపై తిరిగి హైకోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా అడ్వకేట్ జనరల్ ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తూ యూజీసీ మార్గదర్శకాల మేర పరీక్షలు నిర్వహించి తీరుతామని చెప్పారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ యూజీసీ మార్గదర్శకాలు కేవలం సూచనలు మాత్రమేనని 7-8 రాష్ట్రాల్లో పరీక్షలు రద్దు చేశారని చెప్పారు. ఇంటర్నల్ మార్కుల ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం పూర్తి వివరాలతో 3 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది మార్చిలో ద్వితీయ సంవత్సరం పరీక్షలో తప్పిన విద్యార్థులందరినీ ఉత్తీర్ణులైనట్టుగా పరిగణిస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. కరోనా నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని పరీక్షలు రద్దు చేశామన్నారు. ఈ నిర్ణయం వల్ల మొత్తం 147,000 మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని మంత్రి తెలిపారు. సో గతంలో పాస్ అయిన పిల్లల్ని కూడా రీవెరిఫికేషన్ కి రీకౌంటింగ్ కి కూడా పెట్టుకోమని చెప్పడం జరిగింది. దానికి దాదాపుగా 73,000 మంది పిల్లలు రీవెరిఫికేషన్ కి రీకౌంటింగ్ కి అప్లై చేయడం జరిగింది. వాళ్ళది కూడా ఒక 10 డేస్ లో కౌంటింగ్ రీవెరిఫికేషన్ చేసి వాళ్ళకు రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో సెకండ్ ఇయర్ లో ఫెయిల్ అయిన 147,000 మంది స్టూడెంట్స్ ని ఈరోజు ముఖ్యమంత్రి గారు పాస్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీళ్ళందరికీ కూడా కంపార్ట్మెంటల్ లో ఉత్తీర్ణత అయినట్లు పాస్ అయినట్లు వాళ్లకు జాబితాలో పేర్కొనడం జరుగుతుంది. వీళ్ళకు కూడా ఈ మంత్ 31 వరకు వాళ్ళ కాలేజీలలో ఈ మెమోస్ తీసుకోవచ్చని కూడా అందరికి తెలియజేస్తా ఉన్నాను. ప్రధానంగా కరోనా వైరస్ ను దృష్టిలో పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు పిల్లలందరూ కూడా ఇబ్బంది పడుతున్న సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని రోజు రోజు కేసులు పెరుగుతున్న సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా లాక్డౌన్ ప్రకటించిన ఇమీడియట్ గానే 1st నుండి 9th వరకు స్టూడెంట్స్ అందరినీ పాస్ చేయడం జరిగింది. రంగారెడ్డి జిల్లా మామిడిపల్లిలో 250 కోట్ల రూపాయల వ్యయంతో మెగా డైరీని ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. ఈ డైరీకి శ్రావణ మాసంలో శంకుస్థాపన చేస్తామన్నారు. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ పాడి రైతులు, గొర్రెల పెంపకందారులు, మత్స్యకారుల అభివృద్ధి కోసం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్టు తలసాని తెలిపారు. గొల్ల కుర్మల సంక్షేమం కోసం చేపట్టిన గొర్రెల పంపిణీని 50% పూర్తి చేశామని, మిగతా లబ్ధిదారులకు త్వరలోనే పంపిణీ చేస్తామని తలసాని తెలిపారు. ఖమ్మం వనపర్తిలలో ఒక్కో చోట 5 ఎకరాల విస్తీర్ణంలో గొర్రెల మార్కెట్ నిర్మాణానికి 25 లక్షల రూపాయల చొప్పున నిధులు విడుదల చేశామన్నారు. బ్రాండెడ్ మటన్ విక్రయాల కోసం అవుట్లెట్ల ఏర్పాటుపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు చేసినట్టు మంత్రి తలసాని తెలిపారు. కాగా హైదరాబాద్లో మరో కార్యక్రమంలో తలసాని మాట్లాడుతూ ముఖ్యమంత్రిపై ప్రతిపక్షాల విమర్శల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తోందని తలసాని పేర్కొన్నారు. రాష్ట్రంలోని రైతులను సంఘటితపరిచి పంటల సాగు, మార్కెటింగ్లో వారికి మార్గనిర్దేశనం చేసేందుకు రైతు వేదికలను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకుగాను రాష్ట్రంలో ఉన్న భూమిని 2,602 క్లస్టర్లుగా విభజించింది. ప్రతి క్లస్టర్లో ఒక రైతు వేదికను నిర్మిస్తారు. ఈ భవనాలకు ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు శంకుస్థాపన చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో పలుచోట్ల రైతు వేదికలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి రైతు వేదిక భవనాన్ని 2 నెలల్లో నిర్మించి రైతులకు అందజేస్తామని చెప్పారు. వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉండేందుకు రైతు వేదికలు ఏర్పాటు చేస్తున్నట్టు సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తొండా గ్రామం, నాగారం మండలం వర్ధమానుకోట గ్రామాల్లో రైతు వేదిక భవనాలకు మంత్రి జగదీష్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అంతకుముందు తుంగతుర్తి నియోజకవర్గంలో రైతు వేదికలకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు వేదికల ద్వారా మార్కెటింగ్ అంశాలు, పంటల సాగు, వ్యవసాయ యాంత్రీకరణ అంశాలపై సమగ్రంగా చర్చించి అవగాహన పొందే అవకాశం ఉంటుందని అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
దేశంలో అపారంగా ఉన్న వనరులు వినియోగించుకోవడానికి భారీగా పెట్టుబడులు పెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు. కోవిడ్ సంక్షోభంలో కూడా ఆర్థిక ప్రగతికి బాటలు వేశామని గ్లోబల్ సమ్మిట్లో ప్రధాని వ్యాఖ్య. కరోనా వైరస్ నియంత్రణలో గణనీయమైన విజయం సాధించామని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ వెల్లడి. దేశంలో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ లేదని స్పష్టీకరణ. రికవరీ రేటు 62% దాటిందన్న కేంద్ర ఆరోగ్య శాఖ. అయినప్పటికీ మాస్కులు భౌతిక దూరం పాటించడం తప్పనిసరని సూచన. కరోనా నేపథ్యంలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు. డిగ్రీ పీజీ ఫైనల్ పరీక్షల నిర్వహణపై త్వరలోనే ప్రకటిస్తామని హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం. రంగారెడ్డి జిల్లా మామిడిపల్లిలో మెగా డైరీ ఫామ్ ఏర్పాటు. త్వరలోనే శంకుస్థాపన జరుగుతుందన్న మంత్రి తలసాని.